రేషన్ షాప్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కృష్ణానగర్లో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి తహసీల్దార్ మధుసూన్ గౌడ్ హాజరై డీలర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం డీలర్లకు మొక్కలను పంపిణీ చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో డీలర్లు మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, వాటిని నాటడం ప్రధానం కాదని, నిర్వహించడము పరిరక్షించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూన్ గౌడ్ తో పాటు డీటీసీఎస్ హరికిరణ్, ఆర్ఐ రాజేంద్రరావు, డీలర్ల సంఘ అధ్యక్షులు చేని నగేష్, డీలర్ల తిరుపతి పుష్పలత, కిషన్, నర్సయ్య, ప్రభాకర్, రామకిషన్, ప్రసాద్, సాంబమూర్తి, సామాజిక సేవకులు తౌటు రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఏలాగా పెరిగావు తల్లి, ఏమిచ్చి పెంచింది నేల తల్లి. ఏలాగా పెరిగావు తల్లి, ఏమిచ్చి పెంచింది నేల తల్లి. ఉరుము విన్నావు, మెరుపు చూశావు, పిడుగే వస్తే ఎదురే నిలిచావు. ఏలాగా పెరిగావు తల్లి, ఏమిచ్చి పెంచింది నేల తల్లి. ఏలాగా పెరిగావు తల్లి, ఏమిచ్చి పెంచింది నేల తల్లి. పచ్చటి రూపు నల్లని నీడ, చీకటి పచ్చ రంగును చూపి, కొమ్మ కొమ్మకు ఆకులు పంచి, చిగురుటాకులకు ప్రాణం పోసి, రంగురంగుల పూలను పేని ఇంద్రధనసునే నేలకు దింటావు. ఏలాగా పెరిగావు తల్లి, ఏమిచ్చి పెంచింది నేల తల్లి. ఏలాగా పెరిగావు తల్లి, ఏమిచ్చి పెంచింది నేల తల్లి. ఈరోజు పట్టణ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరికి ప్రతి ఒక్కరికి 25 చెట్ల ఫ్రూట్ ట్రీస్ ఇవ్వడం జరిగింది. వాటిని వారి పట్టణంలో ప్రతి ఇంట్లో 3 నుంచి 4 లేదా 5 స్థలం అనుగుణంగా పెట్టాలని మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు కొన్ని చెట్లు పంపి ఇక్కడ పెట్టడం జరిగింది. వీటితో పాటు కొన్ని అందరికీ పంపిణీ చేయడం కూడా జరిగిందని చెప్తున్నాను. వీటిని ఈ డీలర్లందరూ పెట్టడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో సంరక్షణ చేపట్టాల్సిందిగా కోరుతున్నాను.